హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే నాకు అస్సలు టైం ఉండడం లేదనమాట సో అందుకని చెప్పేసి వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా ఉదయం హడాడుగా చేసిన వంటల్లోనే అప్పుడప్పుడు రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నానమాట ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వ్లాగ్స్ పోస్ట్ చేయండి అక్క అని చెప్తున్నారు ట్రై చేస్తానండి నేను ఇంకా మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే సండే రోజుని తీసిందనమాట సెప్టెంబర్ ఒకటో తారీఖు సండే రోజున తీసిన వ్లాగ్ అండి ఇంకా నా కిచెన్ని చూడడానికి నాకు భలే నచ్చిందనమాట ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే నేను పనికి వెళ్ళి రావడం వల్ల కిచెన్ ఎలా పడితే అలాగ కుప్పలా తయారైందండి ఇంకా సాటర్డే నేను ఇంట్లోనే ఉండిపోయి కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి దాని ద్వారా నేను కిచెన్లో ఉండే అనవసర వస్తువులు ఏ విధంగా అని చెప్పేసి తెలుసుకున్నాను దానివల్ల ఏంటంటే నా శ్రమ తగ్గిందనమాట లేదంటే కనుక నేను కిచెన్లో వంట చేసినంత సేపు కంగారు కంగారుగా చేసేసి వెళ్ళిపోతున్నాను నైట్ వచ్చేటప్పటికి చిరాగ్గా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అనమాట ఇంకా పోస్ట్ చేయలేదు పోస్ట్ చేస్తాను నాకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి నాకు మనసుకు బాగా నచ్చింది అనమాట సో దాని ప్రకారంగా నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అంతేకాకుండా అనవసరమైన వస్తువులు బయట తీసేసాను అనమాట అనవసరంగా వస్తువులు బయట తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లేస్ ఉంటుంది వంట చేయడానికి కొంచెం రిలాక్స్గా వంట చేయొచ్చు కంగారు లేకుండా ఇంకా ఓటీజీ ఎందుకు తీసేసానంటే ప్రస్తుతాన్ని నేను వాడడం లేదనమాట ఏదైనా నేను కేక్ రెసిపీస్ పోస్ట్ చేస్తుంటే నేను స్టవ్లోనే చేస్తున్నాను అందుకని చెప్పేసి అవసరమైనప్పుడు ఎక్కువగా చేసినప్పుడు కావాలి ఓటీజీ పెట్టుకోవచ్చు అని ఓటీజీ అయితే కౌంటర్ టాప్ని తీసేసాను ఎప్పుడైనా హడావుడిగా వంట చేసి వీడియో పోస్ట్ చేయాలన్నప్పుడు నేను సైడ్ని అయితే గ్యాప్ ఉంచాను అనమాట ఓటీజీ ప్లేస్లోను ఇంకా ముందు రోజు కిచెన్ క్లీన్ చేసినప్పుడు చాలా సామాను ఉండిపోయింది అవన్నీ తోమేసాను ముఖ్యంగా నేను హడావుడిగా పనికి వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్ నాకు పెద్ద సమస్యగా మారింది అనమాట ఎందుకంటే చాలా లంచ్ బాక్సులు సో అందుకని చెప్పి చెప్పి నేను టూ ఇయర్స్ ముందు ఈ క్యారేజీలు వెళ్ళినప్పుడు తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఒకటి అని చెప్పేసి నాకు మా ఆయనకి అయితే రెండు క్యారేజీలు తీసి పెట్టేశాను పిల్లలకు ఆల్రెడీ డిమార్ట్లో బాక్సులు కొన్నాను కదా అవి సరిపోతాయని చెప్పేసి మొత్తం బాక్సులని శుభ్రంగా తుడిచేసి కవర్లో అయితే వేసి పెట్టేశాను అనమాట ఇంకా మీరు చూస్తున్న ఈ డబ్బాలు వచ్చేసి పిండి కోసం తనిగా పెట్టాను రెండు డబ్బాలు అయితే మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు ఇవే పంచిపెట్టామన్నమాట రెండు డబ్బాలు ఉన్నాయి ఇంకా నేను ఏమీ వేయడం లేదు అక్కడ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇంకా మా ఆయనకి చిరాకు వచ్చి ఏం చేశారండి ఈ రెండు డబ్బాలు షాప్కి తీసుకెళ్ళిపోయారు రోజు నేను పిండి తీసుకొస్తున్నాను కదా కవర్లోను ఇంకా దీంట్లో అయితే రెండు కేజీల పిండి కట్టగా సరిపోతుంది ఇంక ఈ రెండు డబ్బాలు అయితే నేను పిండి కోసం అయితే పెట్టేశానండి ఈ విధంగా తోమే సామానం అని సదిరేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు ఉంటుంది నాకు కిచెన్ అలా చూసినప్పుడు చాలా రిలాక్స్గా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట ఇంకా సామాను అయితే చాలా వరకు సదిరేసాను ఇంకా చాలామంది నేను ఇడ్లీ రెసిపీ పోస్ట్ చేసినప్పుడు ఇడ్లీ పాత్ర గురించి అడిగారండి ఇదైతే నేను మామూలుగా చిన్న షాప్స్ ఉంటాయి కదా అందులో తీసుకున్నాను అనమాట మంది లింక్ అడిగారు ఒకవేళ దొరికితే కనుక నేను మీకు చెప్తానండి దీంట్లో నాకు తెలిసి ఒక పద్దెనిమిది ఇరవై ఇడ్లీ అనుకుంటే పడుతున్నట్లు ఉన్నాయి లెక్క అయితే వేయలేదు నేను బాగుంది ఇంకా స్టీలు చాలా వరకు మన కిచెన్లో స్టీల్ పాత్రలే కదా అన్ని లోనే వాడటం వీడియో తీయడానికి కానివ్వండి క్లీన్ చేయడానికి కానివ్వండి చాలా బాగుంది అనమాట ఇంకా సామాన్ అని సదరిశాను అని చెప్పాను కదా రెండు బుట్టల సామాను ముందు రోజు అస్సలు ఖాళీ లేదనమాట నాకు మార్నింగ్ స్టార్ట్ చేశాను సాయంకాలం అయింది మళ్ళీ సాయంకాలం ఇంక నేను షాప్కి వెళ్ళిపోయి నైట్గానే వచ్చాను ఇంకా నేను ఒక ఇరవై రోజులుగా అండి చాలా తలనొప్పులు చాలా గొడవల తర్వాత చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాను ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ నా మైండ్ సెట్ని మార్చేసిందని చెప్పాలి ఎందుకంటే ఆ ఛానల్ చాలా బాగా ఉపయోగపడింది అనమాట నాకు నేను ఆమెను కనుక్కుంటాను ఒకవేళ చెప్పొచ్చు అంటే కనుక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి ఇంకా నాకు కొంచెం టైం దొరుకుతున్నా ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోసే చూస్తున్నాను అనమాట నిజానికి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడడం అనేది చాలా తక్కువ అసలు నేను చూడనే చూడను ఎందుకంటే టైం ఉండదు చూడడానికి ఎప్పుడైనా రీల్స్లా ఉంటే కనుక చూస్తాను తప్పించి ప్రత్యేకించి కూర్చుని అయితే చూడలేను అనమాట ఇంకా నాకైతే బాగా నచ్చింది ఆ ఛానల్లో ఆవిడ చెప్పే ప్రతి విషయం మనసుకు హత్తుకునేలా అయితే ఉందన్నమాట ఇంకా దాని ద్వారా అయితే నేను చాలా తెలుసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను ఇంకా మా ఆయనకి మా పాపకి కాఫీ కలిపేసి నేను కూడా మేరీ గోల్డ్ బిస్కెట్తో కాఫీ అయితే తాగేసాను ఇంకా నాకైతే మేరీ గోల్డ్ బిస్కెట్ వచ్చేసి ఈ కాఫీ పాల్లో కంటే వాటర్లో ముంచుకుని తినడం చాలా ఇష్టం అనమాట మీలో ఎవరికైనా అలవాటు ఉంటే కనుక మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ఇంకా చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తా అని చెప్పి అన్నారు కానీ నాకు అసలు వద్దంటే వద్దని నేను ఎక్కువగా అవేగా తింటున్నాము రొయ్యలు కానీ ఏమైనా తీసుకోండి అని చెప్పేసి అప్పుడే ఉండగా బయట రోడ్డు మీద వచ్చినాయి అనమాట రొయ్యలు చేపలు అవి అందుకని చెప్పి ఆయన రొయ్యలును చేపలు తీసుకున్నారు ఈ చేపలు అయితే ఫస్ట్ టైం తీసుకున్నట్లు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఈ రెండు కలిపి మొత్తం ఒక రెండు వందలు రెండు వందల యాభై ఉన్నారు ఇంకా ఖచ్చితంగా గుడ్డు అనేది మా ఇంట్లో ఉండాలి కదా గుడ్డు ట్రే కొన్న తర్వాత మొత్తం ఎక్కువ గుడ్లు అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట సో అందుకని చెప్పి ఒక నాలుగైదు గుడ్లు అయితే నేను ఉడకబడ్డం కోసం స్టవ్లో అయితే పెట్టేశానండి ఇంకా రైస్ కోసం అని చెప్పేసి నేను కుక్కర్లో బియ్యం కడిగి పెడుతున్నాను ఎప్పట్లాగానే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చప్పున ఆరు గ్లాసులు వాటర్ అయితే పోసి స్టవ్లో పెట్టేశానండి ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నా కిచెన్లో చాలా వరకు అల్యూమినియం పాత్రలు తీసేసాను ఫస్ట్ ఫస్ట్ నా కమెంట్లో వచ్చేది అల్యూమినియం పాత్రలు మార్చమని చెప్పేసి కాకపోతే కుక్కర్ మాత్రమే ఇంకా తీసుకోలేదనమాట నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా కుక్కరే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఈ ఇండస్వల్లి పుణ్యమా అంట నా కిచెన్లో పాత్రలు అన్నీ మారిపోయాయండి చాలా బాగుందనమాట యూస్ చేయడం కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను చాలామంది ఏంటంటే మీకు ఊరికనే వస్తున్నాయి కదా ఊరికనే వస్తున్నాయి కదా అని చెప్పి కొంతమంది గోల పెట్టేస్తున్నారు కొంతమంది ఏమో ఇచ్చారు ఇచ్చారు అనే పదులు కొనుక్కున్నాం అని చెప్పొచ్చు కదా అంటున్నారు వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చినప్పుడు నేను ఎలా కొనుక్కున్నాం అని చెప్తాను నాకు వచ్చి కొంచెం గొప్పగా ఉంటుంది కదా నేను నేనంటే తెలిసింది నాకు ఇచ్చారని చెప్పేసి అందుకని చెప్పేసి నాకు ఊరికనే వస్తున్నాయి కాబట్టి నేను ఆ విధంగా చెప్తాను చాలామంది కమెంట్లో అయితే నాకు ఇదే మెస్ వస్తుంది అనమాట ఇంకా రొయ్యలు అయితే శుభ్రంగా క్లీన్ చేసిందా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశారంటే రొయ్యల పైన ఉండే జిగురు లాంటిదంతా బాగా వచ్చేస్తుందండి కడిగేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా పులుసు కోసం చింతపండు నానబెట్టాను చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇంకా గుడ్లు కూడా ఉడిగిపోయాయి పక్కన పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను పిండి ఉంది కాకపోతే ఏంటంటే మళ్ళీ చట్నీ చేయాలి పెద్ద తలనొప్పి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను ఉప్మా అయితే పెద్ద రెసిపీ అయితే ఏమీ కాదు నేను అందుకే చూపించడం లేదు ఇంకా ఉప్మా చేస్తున్న ఈ పాత్ర కూడా ఇండస్ వ్యాలీ వారు మనకు పంపించిందని అనమాట ఫస్ట్ వచ్చేసి నాకు ఇది స్టీల్ కదా మాడిపోతుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ మీరు నమ్ముతారో లేదో ఇది వాడే వాడేకోలుది ఎంత బాగుందంటే దీంట్లోనే వంట చేయాలనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు ఇందులో వంట చేశాను నేను అంత బాగుంది ఇంకా అడుగు అండడం అంటారా అడుగు అంటుకోదు మామూలుగా ఏ కుక్వేర్లో మనం వంట చేసినా అడుగు అనేది ఖచ్చితంగా పడుతుంది మనం అలా వదిలేసి చాలాసేపు వదిలేస్తే ఏదైనా మాడిపోతుందనమాట అలా ఒకవేళ ఈ పాత్ర మాడిపోయినా కూడా క్లీన్ చేయడం చాలా ఈజీ అండి ఇంకా ఉప్మా అయితే తయారైపోయింది కదా మా ఆయనకి మా పాపకి అయితే ఉప్మా పెట్టేస్తున్నాను చూడండి కడాయి కూడా చూపిస్తున్నాను చాలా బాగుందనమాట ఒకటిన్నర లీటర్ అనుకుంటా ఇది నాకు తెలిసి థౌజండ్ రూపీస్ అలా పడుతున్నట్లుంది మనం నాకు కోడ్ కొడుకు ఉపయోగించారంటే కనుక ఇంకా ఒక నూట యాభై రూపాయలు అలా తగ్గుద్ది అనుకుంటా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇండస్ వ్యాలీలో మీరు ఏ కుక్వేర్ తీసుకున్నా ఇంకొక పక్కన పులుసు కోసం అని చెప్పేసి ఇండస్ వ్యాలీ ఇది ప్యాన్ ఒకటి పెట్టాను పక్కన వచ్చేసి రొయ్యల కూర కోసం మా ఇంట్లోనే ఒక పాత్ర అయితే పెట్టాను అనమాట రెండిట్లోనూ ఆయిల్ అయితే వేసేసాను ఎప్పటిలాగానే ఆవాలు ఖచ్చితంగా పోపు వేస్తాను నేను అందులో కొంచెం కావాలి ఇందులో కొంచెం కావాలి వేసేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసేసాను అనమాట మా పాప వచ్చి ఫస్ట్ ఉప్మా కోసినట్లు కట్ చేసేసింది సో అందుకని చెప్పేసి పులుసుకు అలా బాగుంటుందని అలాగే వదిలేసి రొయ్యల కూరకు మాత్రం నేను కొంచెంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయమని చెప్పి వేసాను అనమాట రెండిట్లోనూ కొంచెంగా పసుపు ఉప్పు వేసేసాను వేసేసి రెండు బాగా ఫ్రై చేస్తున్నాను నేను విడివిడిగా రెసిపీస్ చేస్తే కనుక టైం వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి రెండు రెసిపీస్ ఒకే దాంట్లో చూపించేస్తున్నాను ఇంకా రెండిట్లలోనూ కరివేపాకు వేస్తున్నానండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి కొంచెంగా పచ్చిమిర్చి కూడా వేసాను చేపల పులుసు పెట్టేటప్పుడు ఏంటంటే మెంతులు కూడా వేయాలన్నమాట కాకపోతే నా దగ్గర అప్పుడు మెంతులు అయిపోయాయి నేను ఆల్రెడీ నేను మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకుంటాను కదా ఒకసారి ఫ్రై చేసినప్పుడు కొన్ని మెంతులు ఆవాలు కొన్ని ఫ్రై చేయకుండా పొడి చేయకుండానే అందులో ఉంచేసాను అనమాట సో అందుకు అందులో అలా వేసేస్తాను ఇంకా చేపల పులుసు దాంట్లో అయితే టమాటో వేసానండి టమాటో వేసి బాగా కలిపేసి మూత పెట్టి టమాటోని మగ్గనివ్వాలి చూడ్డానికి ఇవి పండిపోయినట్లు ఉంటాయి కానీ చాలా పచ్చిగా ఉంటాయి అనమాట చాలాసేపటి వరకు అస్సలు మగ్గదు ఇంకా రొయ్యల కూరలో కూడా టమాటోలు వేసేసాను వేసేసి రొయ్యలు క్లీన్ చేసిని కూడా వేసేస్తున్నాను అనమాట నేను చాలాసార్లు కూడా రొయ్యల ఇగురు రెసిపీ చూపించాను చాలా ఈజీ కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు ఇది ఇంకా దీంట్లోనే అల్లం వెలిపాయ పేస్ట్ వేసాను వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట రుచి తగినంత తుప్పు వేసి నేను మొన్న ఊరు వెళ్ళి వచ్చాను కదా ఒళ్ళు వచ్చిన తర్వాత నాలుగైదు ఊర్లు తిరగడం వల్ల ఏమైందంటే కోల్డ్ బాగా పట్టేసింది అనమాట దానివల్ల గొంతుకు నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల నేను అసలు మాట్లాడలేకపోతున్నాను సరే అలాగని ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను వీడియోలో వాయిస్ అయితే ఇచ్చాను కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఇంక ఇక్కడ మీరు చూసారంటే రెండు వైపులో టమాటోలు మరీ ఎక్కువగా కాకపోయినా కొంచెంగా అనమాట రెండిట్లో ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఇంకా చేపల పులుసు చేస్తున్నాను కదా దాంట్లో అయితే నేను తయారు చేసే ఇంట్లో తయారు చేసి తమిళనాడు కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసాను ఈ కారంలో అన్ని పప్పులు వేసి చేయడం వల్ల ఏంటంటే వెంటనే గట్టిపడిపోతుంది అనమాట దీంట్లో కొంచెంగా వాటర్ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత చిక్కటి గ్రేవీగా అవుతుంది చూసారా ఆ సమయంలో వచ్చేసి మనం దీంట్లో చింతపండు జ్యూస్ అనేది వెయ్యాలండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఈ పోస్ట్ చేశాను అంటే సారీ ఈ కారం రెసిపీ పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి లేదంటే కనుక డీప్ ఫ్రైలు కానివ్వండి ముఖ్యంగా సాంబార్ కానివ్వండి అన్నిట్లోని ఒక కారం ఉంటే చాలు అండి చాలా బాగుంటుంది ఇంకా చిక్కగా అయ్యింది కదా పులుసిగురు దాంట్లో వచ్చేసి చింతపండు రసం అయితే వేస్తున్నాను ఈ చింతపండు వడగొట్టేది వచ్చేసి నేను ఒకసారి ఒక షాప్కి వెళ్ళినప్పుడు బాగుంది అనిపించింది అందుకని చెప్పి వెంటనే తీసేసుకున్నాను అనమాట అస్సలు కొంచెం కూడా తుక్కు కానివ్వండి చింతపండు పైన పెంకులా ఉంటుంది కదా అది కానివ్వండి అస్సలు రాదనమాట చాలా బాగుంది ఇంకా పులుసు వేసిన తర్వాత బాగా కలిపేసాను పులుపు వచ్చి బ్యాలెన్స్గానే ఉంది కాబట్టి నేను బెల్లం లాంటివి ఏమీ వేయలేదనమాట కలిపేసి మూత పెట్టేసే అది మరుగుతూ ఉంటుంది చేపలు వచ్చి బాగా సెన్సిటివ్గా ఉన్నాయని చెప్పాను కదా అవి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు ముందే వేస్తాను ఇంక ఇక్కడ మీరు చూసారంటే రొయ్యలు కూడా బాగా ఎగిరాయి అనమాట దీంట్లో కూడా నేను తమిళనాడు కారమే వేస్తున్నాను నార్మల్ కారం అయిపోయిందని చెప్పేసి నేను తమిళనాడు కారమే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను అనమాట అంతకుమించి ఎక్కువ వేయలేదు తర్వాత దీంట్లోనే ఉడికించిన గోడుగుడ్లు ఘాట్లు పెట్టి వేసేసాను వేసిన తర్వాత బాగా కలపాలి కలిపేసి మూత పెట్టేశాను ఇంకా వెనకాల సైడ్ చూసారంటే పులుసు బాగా మరిగింది బాగా మరిగి చిక్కగా అయిందనమాట ఈరోజు తీసుకున్న చేపల పేరు ఏంటంటే మీకు తెలిస్తే చెప్పండి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఎలా అంటే నెత్తల చేపలు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట దాని పేరు తమిళ్ ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఇంకా పులుసు అయితే బాగా మరిగి చెక్కబడింది కదండి ఇప్పుడు దీంట్లో నేను శుభ్రం చేసి ఉంచిన చేపలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కన చూసారంటే రొయ్యలిగర కూడా తయారైపోయింది రెండు కొంచెం పల్చగానే ఉన్నాయి కానీ మా ఇంట్లో తినేస్తారు అలాగా ఇంకా చేపల పులుసులు అయితే కొంచెంగా మెంతులు వాళ్ళు పొడి చేసి పెడతాను కదా వేపేసి అది వేశాను చివరిలో కొంచెం కరివేపాకు వేస్తే పులుసులో చాలా బాగుంటుంది అనమాట కొంచెంగా కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక తర్వాత చూసారంటే రొయ్యలు ఇగురిలో కూడా కొంచెం కొత్తిమీర వేసాను అది కూడా తయారైపోయింది ఈ రెండు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అనమాట ఇంకా కిచెన్ చూసారంటే ఈ విధంగా ఉంది నేను వంట కోసం తీసినవన్నీ సైడ్ని అలా పెట్టేశాను కదా మా పాప వచ్చి బిర్యానీ అడిగిందని చెప్పేసి కొంచెంగా రొయ్యలు అయితే తీసి పెట్టాను ఒక గ్లాస్ వచ్చేసి జీరక సంబరైస్ ఉంటుంది కదా అది ఒకసారి అడిగేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను నేను ఒక గ్లాసు వాటర్ పోసి నానబెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట మా పిల్లోడికి పెట్టాలి మా ఆయనకి పెట్టాలి ఇంకా మా ఆడబుడిచి వాళ్ళ అబ్బాయికి పెట్టాలి నేను అన్నీ అయితే వీడియో తీయలేదు కానీ మామూలుగా నేను వీడియో కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు అయితే ఒక వీడియో అయితే తీసాను ఇంకా రోజు లేట్గానే వెళ్ళారనమాట తర్వాత నేను ఈ రొయ్యల బిర్యానీ అయితే చేశానండి వీడియో నేను షార్ట్ వీడియో కింద తీసాను అనమాట షార్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను చాలా సింపుల్ చేయడం అయితే ఇంకా బాక్స్ పెట్టానని చెప్పాను కదా నేను లంచ్ బాక్స్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట అందుకని చెప్పేసి నేను లంచ్ బాక్స్ వీడియోని ఇంకా లంచ్ ప్లేట్ వీడియో అయితే నేను తీశానండి నాకైతే భలే ఆకలి ఉప్మా తినలేదు నేను అందుకని చెప్పేసి నేనైతే కొంచెం రొయ్యల కూర వేసుకుని అన్నమైతే తినేసాను ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ముగిస్తున్నానండి మన ఛానల్లో వ్లాగ్స్ వచ్చేసి వీలైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక కమెంట్ చేస్తే కానీ నేను చెప్తాను నేను రోజంతా వ్లాగ్ని అయితే ఖచ్చితంగా నేను వీడియో తీయలేనండి ఎందుకంటే నాకు టైం ఉండదు నేను ఇంట్లో పని చూసుకోవాలి షాప్కి వెళ్ళి షాప్ పని చూసుకోవాలి కాబట్టి సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు మార్నింగ్ కుకింగ్ రొటీన్ వచ్చేసి వీడియోస్ కింద అంటే వ్లాగ్స్ కింద పోస్ట్ చేస్తాను మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఎప్పటిలాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ